శనివారం ఉదయం స్థానిక రాజవోలు వెళ్లే మార్గంలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నుంచి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మానసిక శారీరక ఒత్తిడిని సైక్లింగ్ ద్వారా జయించాలని నినాదంతో ఈ సంవత్సరం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్లనందు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలనందు భాగస్వామ్యంతో సైకిల్ ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు. ఈ సైకిల్ ర్యాలీ స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అనగా మహిళా ప్రాంగణం ఉన్న కార్యాలయం నుండి ప్రధాన రహదారి మీదుగా బొమ్మూరు జంక్షన్ వరకు వెళ్లి ప్రదర్శించడం ద్వారా ప్రజలు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ ర్యాలీకి హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఇతర ప్రభుత్వ శాఖల వారు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రోజు 15 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం ద్వారా ఎముకలకు దృఢంగా మానసిక ఒత్తిడి దూరం అవుతారని పేర్కొన్నారు. సైక్లింగ్ వల్ల శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కదలికలు ఏర్పడుతుందని, తద్వారా మంచి శారీరక ఆకృతి మెరుగుపడుతుందని, వ్యాధి నియంత్రణలోనూ సైక్లింగ్ దోహదపడుతుందని తెలియజేశారు. ప్రతిరోజు కనీసం 10 నుండి 20 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుందని తెలియజేశారు. జిల్లా కార్యాలయం నుండి బొమ్మూరు హైవే వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ లక్ష్మీదేవి, డిఎంఓ వీరాజు, సుధీర్ విద్యార్థులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.